గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గల 168 బూత్ నందు జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రులు ఓటును సద్వినియోగం చేసుకున్నారు. దుర్గి మండలంలో మొత్తం 805 ఓటర్లకు గాను 450 మంది తమ ఓటును వినియోగించుకున్నట్లు టీఓబీ సుబ్బారావు వెల్లడించారు. కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులు బలపరిచిన ఉద్యమ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గెలుపుకు ఎంతో కృషి చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల దానికి మన యొక్క దుర్గి మండలంలో మరి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు దాదాపుగా 110 సంఘాలు మరి కేఎస్ లక్ష్మణరావు గారికి మద్దతు ఇచ్చి, అంతేకాకుండా లక్ష్మణరావు గారు గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసి ఎన్నో కార్మిక ఉద్యోగ సంఘాలలో పాల్గొంటూ మరి అత్యున్నతమైన మేధావి వర్గంగా ఉంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మద్దతు ఇచ్చాము. ఈరోజు మరి ఈ రోజున వరుస చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మరి కార్పొరేట్కు ధీటుగా ఉండాలి, ఎందుకంటే ప్రజలకి న్యాయం చేయాలి, అలాగే నిరుద్యోగులకి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతోనే మరి ఉన్నతమైన మేధావి వర్గం కలిగిన కేఎస్ లక్ష్మణరావు గారికి మరి దుర్గి మండలంలో అలానే కృష్ణా జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ అలానే కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆయనకు మద్దతించి ఈ రోజున భారీ మెజార్టీతో మరి ఆయన గెలుపొందడానికి ముందుండలో ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే దుర్గిలో మరి ఉపాధ్యాయులు అలానే ఉద్యోగ సంఘాలు నిరుద్యోగులు అందరూ కూడా ఆయన పూర్తిగా మద్దతు తెలియజేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి దీని ప్రాధాన్యత ఏంటంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మరి పలు మనం చూసినట్లయితే మరి వాళ్ళకి నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాలు కూడా సరిగ్గా దక్కట్లేదు. కనుక ప్రభుత్వాలకి మనం ఎందు దంచాలంటే మన కోసం ఆయన పోరాడతారని నిష్టనంగా తెలియజేస్తూ మరి ఉపాధ్యాయ సంఘాల తరఫున ఆయన ఖచ్చితంగా గెలుపు గేటగా నడుస్తారని కోరుతున్నారు. అన్ని యూనియన్లు, ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి ఈ సందర్భంగా వారి భారీ మెజార్టీతో గెలుపుకోవడానికి మరి ఆ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి లక్ష్మణరావు గారు అనేక పోరాటాలు, మరి ఉపాధ్యాయ సమస్యలు, ఉద్యోగ సమస్యలు తీర్చారు. కాబట్టి ఆయనకి సపోర్ట్గా ఈరోజు జరుగుతుంది. వారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నారు. కూడా అంగధర్మైనటువంటి విద్యావంతులు అవగాహన పరుగుతున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారు సంపూర్ణ అన్ని సంఘాల 104 సంఘాలతో ఉన్నారు. మరి ఉపాధ్యాయ, కార్మిక, కర్షక అన్ని సంఘాలు కూడా లక్ష్మణరావు గారిలో కూడా ప్రతి మండల సంఘాలన్నీ కూడా ఈరోజు ఆయనకు మద్దతుగా సమావేశమై గెలుపులు కాంక్షిస్తూ ఓటింగ్లో పాల్గొంటున్నారు. విశ్వసిస్తున్నాము. అలాగే ఆయన యొక్క సేవలు ఈ యొక్క జిల్లాకి జిల్లాలకి చాలా అవసరమని మేము భావిస్తున్నాం. కాబట్టి వారి విజయానికి మేమంతా మా ప్రతిగా తెలుసుకోవాలని తెలుసుకున్నాం.